సంగారెడ్డి పట్టణ కేంద్రమైన న్యూ బస్టాండ్ ముందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వైఫల్యాలకు నిరసనగా దీక్ష చేపట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేశ్వరరావు దేశపాండే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలపై నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని, పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. పరీక్షలకు సిద్ధమైన నిరుద్యోగులకు 1,00,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధ వర్గాల ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ కుటుంబం సభ్యులు విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం తమ తల్లిదండ్రులు రోజు వారి కూలీ చేసి వారి పిల్లలను హైదరాబాద్ లో కోచింగ్లకు పంపించి చదివించిన తరుణంలో పేపర్ లీకేజ్ చేసి తమకు అనుకున్న వారికే ఉద్యోగాలు దక్కే విధంగా ప్రవర్తించడంపై భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి శాఖ రాజేశ్వరరావు దేశపాండే ఘాటుగా విమర్శించారు. సంబంధిత ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ పోచారం రాములు, విష్ణువర్ధన్ రెడ్డి, కొండాపురం జగన్, మంజుల నాగరాజు, నరసింహారెడ్డి, దోమల విజయ్ కుమార్, శ్రీకాంత్, నరేందర్ దేశపాండే, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మరి ఏదైతే బీఎస్పీఎస్సి పరీక్ష నిరుద్యోగులను ఉద్యోగస్తులుగా చేయడానికి పెట్టినటువంటి ఎగ్జామ్ పరీక్షను మంత్రి యొక్క ఈఏ మరి దాన్ని బహిర్గతం చేసి మరి లీక్ చేసి ఈరోజు రద్దు చేయడం జరిగింది. మొన్న గత సంవత్సరం నుంచి ఉద్యోగాల కోసము నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి సంస్థ అంటే టీఎస్పీఎస్ ద్వారా పేపర్ లీకేజ్ అధికారులు ఎవరైనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ నా కానీ ఎవరైతే లీగి పిల్లలను గత సంవత్సరం వాళ్ళు వివిధ హాస్టల్లో మెస్ ఫీజు కడుతూ కష్టాలు పడుతూ ఎగ్జామ్ వాళ్ళు క్యాన్సల్ అంటే రోడ్డు పైన పడి వాళ్ళు కాబట్టి ఒక ఎగ్జామ్ ఎంత కష్టం, ఒక ఎగ్జామ్ రాసి అది క్యాన్సల్ అయితే ఏర్పడింది ఆ విద్యార్థులు మన అమ్మ ఒక అమ్మాయి చెప్పింది ఎంత కష్టం. ఆ కష్టం అంటే ఎక్కలేనంటే వాళ్ళు ఏ తీరంలోని కానీ పరిపాలన చేస్తున్నారు కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలిస్తే వాళ్ళు పైవాలి క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలి.